నిన్న మాట్లాడటం చూస్తుంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి బాబు గారి మీద ఉండే కోపం అంతా నిన్న కనిపించింది అనేది నాకు అర్థమైంది. ఆయన వాడిన భాష బాధాకరం. ఆయన కొత్తగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఏ రోజు ముంచుకురాదు. ఇప్పుడు హోదా ఇస్తాను, హోదాకి రాస్తాను అంటున్నాడు. నిన్న మోడీ తీరిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు హరీశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వము అని తేల్చి చెప్పిన దాకా ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాకూడదని ఎందుకు ఆంక్షలు పెట్టారు మీరు ఎలక్షన్ అప్పుడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ప్రేమ వచ్చిందా? నిన్న మీరు బాబు గారి మీద ఘోరమైన భాష మాట్లాడారు. మొన్న ఎన్నికలకు ముందు, ఐ మీన్ రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర 2014 ముందు ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర ప్రజల్ని ఎంత ఘోరమైన భాష కేసీఆర్ గారు కుటుంబం మాట్లాడిందో ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర వాళ్ళందరికీ తెలుసు మీరు ఏ భాష ఆంధ్ర ప్రజలంటే మీరు ఏ పదాలు వాడారో. దొంగలు, దోపిడీదారులు అని చెప్పి మాట్లాడారు. నాలుకలు కోస్తామని మాట్లాడారు. ఇప్పుడు గబక్కన మీకు ప్రేమ వస్తుందంటే రాదు, అది అందరికీ తెలుసు. ఆయన మమ్మల్ని చూసి నేర్చుకోమంటున్నాడు. మిమ్మల్ని చూసి నేర్చుకునే సీన్ ఆడేం లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మీరేం సాధించారో, మేమేం సాధించారో కేంద్ర ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని మాట్లాడుతున్నారు. మీరు 2009లో మహాకూటమిలో భాగస్వాములు, పోలింగ్ అయిపోగానే కౌంటింగ్ లోపల ఎన్డీఏ గెలుస్తుందని చెప్పి ఎల్కే అద్వానీ గారు హర్యానాలో ఉంటే ఆయన ఆశీస్సులు కావాలా, మీరు గెలుస్తున్నారని చెప్పి వచ్చిన వాళ్ళు మీరు మహాకూటమిలో ఉండి 2014లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, వైసీపీ వచ్చేస్తుందని చెప్పిన పెద్ద మనుషులు మీరు. అందుకని మీరు ఇప్పుడు చంద్రబాబు ఓడిపోతున్నాడు అని అంటే అది ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ అంచనాలు ఏందో ఇప్పుడు జరగబోయేది. మీకు చంద్రబాబు నాయుడు చూస్తే ఈర్ష. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసి చంద్రబాబు నాయుడు గురించి ఇంత ఘోరంగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరేదో పెద్ద విజయాలు సాధించినట్టు, మీరేం సాధించారో అందరికీ తెలుసు. ఈరోజు మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్1, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్2, లిటరసీలో అక్షరాస్యతలో తెలంగాణ 30, కేంద్ర పాలిత రాష్ట్రాలు అన్నీ కలిసి 36 ఉంటే నువ్వు 30. అట్నే కొరవ విద్యా నాణ్యతలో, క్వాలిటీ ఎడ్యుకేషన్లో 28వ స్థానం. ఏం చూసి నేర్చుకోమంటారు మిమ్మల్ని? మిమ్మల్ని చూసి కాపీ కొట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు. నువ్వు వ్యవసాయ రంగమా, విద్యుత్ రంగమా, లేకపోతే రూరల్ డెవలప్మెంటా, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ ఉద్యోగాలు, పెట్టుబడుల, దేంట్లోనే చెప్పండి. మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మీకంటే ముందున్నాం. చంద్రబాబు నాయుడుకి ఏమీ తెలియదు, ఆయనకి శ్వేతపత్రం తెలియదు, ఒక మేనేజర్ అని మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ సర్వే చేసి మీకంటే ముందున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. స్కిల్డ్ మ్యాన్ పవర్లో 1లో ఉన్నాం. అగ్రికల్చర్ గ్రోత్లో 1లో ఉన్నాం. ఏపీఎంఐపీలో 1లో ఉన్నాం. కానీ ఈరోజు మీ శాపనార్థాలన్నీ మాకు ఆశీర్వాదాలుగా మారుతాయి. మీరు తిట్టుకోండి, ఆంధ్ర వాళ్ళని తిట్టండి, చంద్రబాబు నాయుడిని తిట్టండి, జగన్మోహన్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి లాలూచి పడండి. మాకు వచ్చిన నష్టంలే. ఆయన చంద్రబాబుని మీరు తిట్టడమే మీరు పెద్ద గిఫ్ట్ మాకు. అది కూడా అన్ని అసత్యాలు. ఆయన ఒక మాట మాట్లాడాడు, మాట నిలుపుకునేవాడే నాయకుడని. కేసీఆర్ గారి చరిత్రలో మాట నిలుపుకోలే, హిస్టరీ అని చెప్పాడు కదా. రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్లో గెలిపేస్తానన్నాడు, కాంగ్రెస్ని గెలిపేశాడు. టీఆర్ఎస్ని గెలిపిస్తే దళితుడిని సీఎం చేసేస్తాడు, దళితుల్ని గెలిపేశాడు. ఆయనకుంటే అలవాటు అది.